తెలుగు నమస్కారం అండి శభాష్ పవన్ కళ్యాణ్ నీ ఖుషి సినిమాతో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికి ఒక దారుణమైన దెబ్బ కొట్టాం తెలుగు నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారి ఖుషీ సినిమా నిన్న రిలీజ్ అయింది మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా సినిమా రిలీజ్ అయింది కానీ తన యొక్క జగన్మోహన్ రెడ్డి తన యొక్క రెవెన్యూ శాఖతో కావచ్చు పోలీస్ శాఖతో కావచ్చు ఏదో రకంగా ఆ సినిమాని కొన్ని చోట్ల ఆ అడ్డుకున్నారనే వార్తలు వచ్చినాయి మరి అది నిజమైతే మాత్రం ఆ వార్తలు నిజమైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి కావచ్చు వైసీపీ ప్రభుత్వానికి కావచ్చు ఒక హేతు అంటే ఏమంటారు అహేతుకమైన చర్య అది అంటే చేతగాని చర్య ఒక పిరికి పిరికి పందలు చేసే పని ఒక భయపడి చేసే పని నేను గర్వంగా చెప్పగలుగుతాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తుంటేనే ఇంత భయపడిపోతున్నాడే జగన్మోహన్ రెడ్డి మరి కొత్త సినిమాలో వస్తే ఏంటి పరిస్థితి ఎందుకంత భయపడుతున్నాడు పనే ఉంది ఈయన వకీల్ సాబ్ సినిమా దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద శ్రద్ధ పెట్టాడు అంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మీద చూపించాల్సిన శ్రద్ధ భక్తి అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చూపించి ఆయన సినిమా రిలీజ్ అయితే థియేటర్ల వద్ద పోలీసులని రెవెన్యూ శాఖని ఎంఆర్ఓని ఆఖరి సాబ్ కలెక్టర్ ఎవరైతే వాడు అందరిని పెట్టి దగ్గరుండి వాళ్ళు చెప్పిన ఐదు రూపాయల టికెట్ పది రూపాయల టికెట్ పదిహేను రూపాయల టికెట్లు అమ్మించి ఆంధ్రప్రదేశ్ పౌరులకు సినిమాని చౌకగా చూపించాలి వారికి భారం కాకూడదని దగ్గరుండి సినిమా ప్రదర్శన చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ప్రజలకి చౌకగా సినిమా రావాలి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలని ఆయన చాలా కడు శ్రద్ధతోటి సినిమా ఐదు రూపాయలకు చూపించాడు కానీ మిగతావి కరెంటు ఆయన రాకముందు అదే వంద యూనిట్లకు మూడు వందలు ఉంటే అదే వంద యూనిట్లకి ఈరోజు వెయ్యి రూపాయలు కడుతున్నారు దాని మీద ఆయనకి శ్రద్ధ లేదు అప్పుడు గ్యాస్ ఆరు వందలు అంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు అయింది దాని మీద శ్రద్ధ లేదు అప్పుడు బస్సు టికెట్ ఐదు రూపాయలుంటే మినిమం ఇప్పుడు ఇరవై రూపాయలు అయింది దాని మీద శ్రద్ధ లేదు అప్పుడు ఆయిల్ వంద రూపాయలు జరిగి ఇప్పుడు రెండు వంద రూపాయలు అయింది దాని మీద శ్రద్ధ లేదు కందిపప్పు చూడండి ఏ సరుకు చూడండి మీరు ఆఖరికి మిను షేర్ ఆట ఎక్కినా మినూ ఐదు రూపాయలు తీసుకున్నాడు వాడు కూడా ఇరవై రూపాయలు తీసుకుంటున్నాడు అంతే అన్ని ధరలు పెరిగినాయి వాటి మీద శ్రద్ధ లేదు కేవలం పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డికి అందుకనే ఆయన సినిమాలు దగ్గరుండి ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు ఆయన ఇచ్చేది ఏంటంటే ఆయన యొక్క ఈ నాలుగు సంవత్సరాల పరిపాలనలో ప్రేక్షకులకి తక్కువ ధరతో ఎంటర్టైన్మెంట్ ఇప్పించగలుగుతున్నాడు అది కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలకే అంత శ్రద్ధ చూపిస్తున్నాడు నువ్వెంత శ్రద్ధ చేసి వకీల్ సాబు చూపించినా అదే రకంగా భీమలానాయక్ చూపించినా వాటి సక్సెస్ ఆపలేకపోయావు ఆ కలెక్షన్లు ఆపలేకపోయావు ఆ ప్రభంజనం తట్టుకోలేకపోయావు ఆఖరికి రీరిలీజ్ ఖుషిని కూడా అడ్డుకోవాలని చూసావంటే ఎంత దిగజారిపోయావో నీ యొక్క ఆ ప్రభుత్వం అంటే చాలా సిగ్గుపడుతున్నాను తెలుగు గమనించండి రెండు వేల ఒకటిలో వచ్చినప్పుడు ఖుషి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టింది నాకు తెలిసి విజయవాడ రాజ్ థియేటర్లో నూట ముప్పై రోజులు నూట ముప్పై రోజులు ఐదు వందల డెబ్బై ఐదు రోజులు రోజు నాలుగు గంటలు అవసరం నడిచింది అటువంటి ఖుషీ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యి అవే రికార్డులను బద్దలు కొడుతుంది అంటే అప్పు అప్పట్లో అన్ని థియేటర్లు ఇవ్వలేదు అన్ని సెంటర్లు ఇవ్వలేదు కానీ అప్పుడు ఎంత కలెక్ట్ చేసిందో ఈ రోజును కూడా అంతే కలెక్ట్ చేస్తుంది దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ నువ్వు పవన్ కళ్యాణ్ని మా దేవుణ్ణి సినిమా లాభాలు తక్కువ ధరకు అమ్మించాలి ఆయన్ని ఏమంటుందని ఆర్థికంగా కురంగదీయాలని ఎన్ని ప్రయత్నాలు చేసిన జగన్మోహన్ రెడ్డి మా జన మా వీర మహిళలు మా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రేక్షకులు కానీ వారి వారిని వారిని మనస్ మనస్ఫూర్తిగా ఆహ్వానించే మిత్రులు కానీ ఆయనకి ఎప్పుడు సపోర్ట్ ఉంటారు ఆయనకి వెన్నుదన్ను ఉంటారు ఆయన్ని చాలా ముందుకు నడిపిస్తారు అదే ఉదాహరణ నిన్న వారు ఖుషి కలెక్షన్స్ ఏమి కలెక్షన్స్ అండి అవి ఏమి జనం అండి కొత్త సినిమాకా వచ్చేదానికన్నా అంత జనం వచ్చి హడావుడు చేసి ఆహాహాహా ఏమిరా ఈ సినిమా ఏదో ఏదో మనకి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది అనిపించింది నిజంగా ఏం రత్నం గారికి ఈ విషయంలో మాత్రం నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో మా పవన్ కళ్యాణ్ గారికి విజయాలకి సోపానానికి ఒక రకంగా సినిమా పరంగా విజయాలు కావచ్చు పొద్దున వారాయి ద్వారా ఆయన ప్రయాణించే వెహికల్ ద్వారా వెళ్ళే జనసేన విజయాన్ని కావచ్చు ఇది నాంది అని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాను ఈ ఖుషి సినిమా ద్వారా వైసీపీ నాయకులందరికీ భయం పట్టుకుంది ఏంటిది పాత సినిమా ఏది టీవీలో ఎక్కడ పెట్టినొక్కితే వస్తుంది యూట్యూబ్లో ఉంది ఓటీటీలో ఉంది అందరూ తెగ చూశారు అయినా ఈ సినిమాకి ఎందుకు ఇంత ప్రజాదరణ వస్తుంది ఎందుకు ఇంత అభిమానులు ఇలా చూస్తున్నారు అని వాళ్ళకి మైండ్లో దొబ్బిని పాపం నేను నుంచి ఏం చేయాలో తెలియక పాపం అందరూ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పాలా చెప్పకూడదు పార్టిసిపేట్ చేయాలా చేయకూడదు అన్నట్టు కొత్త రెండు ఇరవై మూడులో మన భవిష్యత్ ఏంటి అంధకారంలో వెళ్ళిపోతున్నామని ఒక భయం పట్టుకుని ఏంటంటూ మాట్లాడతారు తెలుపుచెళ్ళారు గమనించండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా రాజు రారాజే ఆయన ఆయన సామాన్యుడు కాదండి ఎందుకంటే చూస్తున్నారుగా మీరు ఆయన ప్రజాదరణ రోజుకి ఎలా పెరుగుతుందో అది చూసి తట్టుకోలేక కొంతమంది స్వార్థపరులు రకరకాలుగా సోషల్ మీడియాలో కావచ్చు ఎల్లో మీడియాలో కావచ్చు నీలి మీడియాలో కావచ్చు ఈ వైసీపీ మంత్రులైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారండి మామూలుగా మాట్లాడే వాళ్ళకి భాష అనేది అదే ఆ యొక్క ఏమంటారు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి ఏందేంటో మనం చేసేస్తున్నాం అని అనుకుంటున్నారు మీరు గుర్తుంచుకోండి వైసీపీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీ మంత్రులు కావచ్చు వైసీపీ పేటిఎం బ్యాచ్ కావచ్చు మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మీరు ఏ ఏర్పాట్లు చేసుకున్నా మా పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక ఒక ప్రస్ఫుటం ఒక అగ్నిపర్వతం లాగా వంటి వ్యక్తి ఆయన పేరు ఎప్పుడైనా ఎప్పుడైనా ఆయన అట్లా ప్రజ్వలిస్తాడు సూర్యులా ప్రకాశిస్తాడు అటువంటి వ్యక్తిని మీరు అరిచేతి పెట్టి ఆపాలి అని అనుకుంటే మీ భ్రమ మాత్రమే మీరందరూ కూడా కొట్టుకుపోవడం ఖాయం ఇది తెలుసుకోండి ఈ రెండు వేల ఇరవై మూడులో మీకు అందరికీ పరాజయం తప్పదు ఇక మీరు ఎన్ని మాట్లాడుకున్నా మాకంతా ఇంతే అని తెలియజేస్తున్నాను తెలియపెలారా గమనించండి పవన్ కళ్యాణ్ గారి సినిమా రెండోసారి రిలీజ్ అయినా కూడా థియేటర్లో సందడి చేస్తూ చక్కగా చూసి ఆస్వాదిస్తూ ఆహా ఆనందపడుతున్న ప్రేక్షకులందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క ఇలాగే పవన్ కళ్యాణ్ గారికి అందరూ మీరందరూ అభిమానం చూపించి వారి వారిని ఆశీర్వదించి వారికి మీ యొక్క సహకారం అందించి ఈ కొత్త సంవత్సరంలో ఆయన విజయానికి కారకులు తాను కోరుకుంటూ చదువు తీసుకున్నాను జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్